हाई फ्रेंड्स, वेलकम टू जयपाल अने चैनल। इवा वीडियो डिस्कस पाइंट एपीएमसी बैपीसी की संबंधी चाल मंद की सीटल रेक रेने दींक एक्सप्लेन प्रयत्न इंत सीट वाले कॉलेज खचित रिपोर्ट चेयली दाख संबंध लास्ट डेट 17 एंकंटे सीट रावे गगनम अलांटी सीट वीट कापड़कोवाले कंपलसरी रिपोर्टिंग सेल्फ रिपोर्टिंग जॉइनिंग रिपोर्टिंग अलाटेड कॉलेज रिपोर्टिंग कंपलसरी अल्पा सो 17 रेपे मन लास्ट डेट उ सो इत पकन पेटे इक चाल मंदे बेस्ट कॉलेज सीट रेदना असल मोता सीट रेक रेने चाल मंद ఉన్నటువంటి డౌట్ ఆ డౌట్ దీంట్లో మీకు క్లారిఫై అయితే చేస్తాను। మరి ఇంత మంచి వీడియో మీ ముందు దాకా తీసుకొస్తున్నా కాబట్టి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేద్దాం। సో ఏపీఎంసెట్ కు వచ్చేసి ఆఫీషియల్ వెబ్‌సైట్ apmsetb.nic.in ఆఫీషియల్ వెబ్‌సైట్ లో చాలా మంది అన్న మీకు 447 సీట్లు మిగిలిపోయినే కదా ఈ లిస్ట్ కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు। టోటల్ గా మనకు మిగిలిపోయిన సీట్లు అన్ని ఫార్మసీ బి ఫార్మసీ అన్ని కలిపేసి టోటల్ గా మనకు ఇంకా మిగిలిపోయినటువంటి సీట్లు 447। సో దీనికి సంబంధించినటువంటి లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా మీకు దీనిలో చూపిస్తాను। సో టోటల్ గా మనకు సెకండ్ ఫేజ్ కోసం 447 మేబీ కొంతమంది రిపోర్ట్ చేయకపోవచ్చు అంటే 500 నుంచి 600 మధ్య సెకండ్ ఫేజ్ కు ఉండే అవకాశాలు ఉన్నాయి। సో ఇక ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చేసిందంటే మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్ కి వెళ్ళేసి ఆఫీషియల్ వెబ్‌సైట్ లో ఇక్కడ apmsetb.nic.in/ ఇక్కడ వచ్చేసి కాలేజ్ ఎందుకంటే చాలా మంది ఇది ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారు। ఫేక్ ఏం కాదండి, ఇది 100% ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి తీసినటువంటి లిస్ట్। సో కాలేజ్ ఫీ అండర్స్కోర్ ఫీ లిస్ట్ అని చెప్పేసి మీరు టైప్ చేయగానే ఇక్కడ URL కూడా మీకు ఇస్తాను, కాలేజ్ అండర్స్కోర్ ఫీ అండర్స్కోర్ లిస్ట్ .aspx అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఒక ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది। ఈ ఎక్సెల్ షీట్లో ఏ కాలేజీలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించి జీరో ఉన్నాయంటే ఇంకా సీట్లు మొత్తం కూడా ఫిల్ అయిపోయినట్టే। సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది। సో మొత్తం అయితే 447 ఉంది। సరే అన్న, ఈ సీట్లు ఇట్లానే ఉన్నాయి, మాకు సెకండ్ ఫేజ్లో అనే ఛాన్సెస్ ఉన్నాయా, మరి ఎందుకు సీట్ రాలేదనేది కూడా చాలా మంది డౌట్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కాలేజ్ తీసుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం। దీంట్లో ఓన్లీ బయోటెక్నాలజీ ఒకటే ఉంది, దీంట్లో కేవలం అవైలబుల్ ఉన్న సీట్లు 11 సీట్స్, 11కి 11 ఫిల్ అయిపోయినాయి టోటల్గా। దీంట్లో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఫిల్ అయిపోయినాయంటే 4704 నుంచి స్టార్ట్ చేస్తే 15672 ర్యాంక్కి కట్ ఆఫ్ అయిపోయింది। ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ రిజర్వేషన్స్ అంటే ఏ రీజియన్లో ఏ క్యాస్ట్ అది ఏ సీట్ కేటగిరీ ఏంటి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది। ఇక్కడ 15000 ర్యాంక్ ఎంత వచ్చింది, ఈ ర్యాంక్ ప్రకారంగా ఆయన ఎస్టీ క్యాండిడేట్ కాబట్టి ఎస్టీలో మళ్ళీ అదేంటి ఎస్టీ జనరల్లో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద ఆయనకు సీట్ అలాట్ అయిపోయింది అన్న। నేను ఓసీ నాకు ఎందుకు రాలేదంటే ఆల్రెడీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓసీ రిజర్వేషన్కు సంబంధించి ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే మొత్తం మీద మనకు చెక్ చేసుకున్నట్లయితే ఈ సీట్ కేటగిరీ కింద అక్కడ అన్రిజర్వ్ కేటగిరీ కింద అంటే టోటల్గా మనకు 4700కే కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నాకు 5000 6000 నేను ఓసీ క్యాండిడేట్ అంటే సీట్ వస్తుందంటే రాదు। ఎందుకంటే ఆ కేటగిరీలో ఉన్నది ఓన్లీ 1 సీటే, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ అన్రిజర్వ్డ్ కింద ఒక సీట్ ఉంది, నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కింద ఒక సీట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం మీద అంటే 2 3 ఒకటి ఓసీ గర్ల్స్కి అని చెప్పేసి టోటల్గా మనం ఓసీకి కేటాయించిన సీట్లు కనుక మనం చెక్ చేసుకున్నట్లే రెగ్యులర్గా ఓసీకి కేటాయించిన సీట్లు 4 సీట్స్ ఉన్నాయి। ఈ 4 సీట్లలో ఆ సీట్ ఆ రిజర్వేషన్ ఆ రీజియన్లో ఉంటేనే వాళ్ళకి అలాట్ చేస్తారు। సో కాబట్టి దాని ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది। ఇంకా చాలామంది అనుకోవచ్చు అన్న, ఇక్కడ నేను ఎస్సీ కేటగిరీ మన నాకు ఓసీ సీట్ ఎందుకు ఇచ్చారు అంటే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఎవరైనా జాయిన్ కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఈ ఓపెన్ కేటగిరీ సీట్ తీసుకోవచ్చు, అంతేగాని నేను ఎస్సీ నాకు ఎందుకు సీట్ ఇచ్చారని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు। సో కొంతమందికి ఇక వేరే కాలేజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పెద్దాపురం, దీనిలో బీ ఫార్మసీకి సంబంధించిన సీట్ల కేటాయింపు ఏ విధంగా జరిగింది। టోటల్గా దీంట్లో 71 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి, కొన్ని సీట్లు అయితే ఫిల్ కాలేదు, కొన్ని సీట్లు ఎందుకు ఫిల్ కాలేదంటే కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళ కోసం అంటే స్పోర్ట్స్ కోటా ఉండొచ్చు లేదంటే ఎస్టీ కేటగిరీ అలాంటి కొన్ని కాలేజీలు అయితే సీట్ ఫిల్ కాలేదు। సెకండ్ ఫేజ్లో మళ్ళీ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫిల్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పోర్ట్స్ కోటా కింద ఈ కాలేజీలో ఇప్పుడు ఆదిత్య ఫార్మసీ కాలేజీలో ఒక సీట్ అనేది ఉంది, ఎవరు కూడా స్పోర్ట్స్ కోటాలో జాయిన్ కాకపోతే ఆ సీట్ని జనరల్ కోటా కింద ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి। దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
సింధు ఉంది, కావ్య సింధు, కావ్య సింధు ఓసీ కేటగిరీ ఓకే. మరి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గర్ల్స్ కింద ఉన్నటువంటి సీట్ని కేటాయించారు. మరి ఈమె ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే కావచ్చు కాకపోవచ్చు. సో ఎందుకనంటే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళకు ప్రయారిటీ ఇస్తారు, ఒకవేళ వాళ్ళు లేకపోయినట్లయితే ఓసీలో జనరల్ కోట కింద కూడా సీట్ అలాట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ ఈ సీటు కేటగిరీ ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు కేటాయిస్తారు. వాళ్ళు లేనట్లయితే ఆ రిలవెంట్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకు ఆ సీట్ని కేటాయించే ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు అన్న, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానప్పటికీ కూడా నాకు ఆ సీట్ని కేటాయించారు అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ సబ్మిట్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కేటాయించిన సీట్లో ఎవరు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు లేరు, ఎవరు జానగలరు. అలాంటప్పుడు ఆ సీట్ని వేరే వాళ్ళకు కేటాయించడం జరిగింది. కానీ దీంట్లో ఏదో అన్యాయాలు అక్రమాలు అయితే ఏం జరగలేదు. ఇదే ఆదిత్య ఖాళీలో మీరు చెక్ చేసుకుంటే దీంట్లో 10,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 45,000 ర్యాంక్ వరకు కూడా దీంట్లో సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. మరి 45,000కి ఎందుకు సీట్ వచ్చిందన్న అని చెప్పేసి చాలామంది డౌట్ అవచ్చు. ఇక్కడ మళ్ళీ రిజర్వేషన్ చెక్ చేసుకోవాలి. ఈ రిజర్వేషన్లో ఎస్టీ కేటగిరీ, నెక్స్ట్ వచ్చేసి 40,000కు బీసీసీ, బీసీటీ కేటగిరీలో వాళ్ళ సీటు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ విధంగా రిజర్వేషన్స్ ప్రక్రియ వల్ల చాలామంది సీట్లు అయితే కోల్పోయారు. ఇంకా కొంతమంది ఏంటంటే నేను 10 కాలేజెస్ పెట్టుకుంటే 10 కాలేజీల నుంచి ఏదో ఒక కాలేజ్ వస్తుందని చెప్పేసి చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టడం వల్ల చాలామంది కూడా సీట్ అనేది రాలేదు. ఆల్రెడీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మనకి కేవలం ఉన్న సీట్లు 9,500 సీట్లు మట్టుకే ఉన్నాయి. ఇక్కడ అప్లై చేసిన వాళ్ళ సంఖ్య 35,000 నుంచి 40,000 మెంబర్స్కి అయితే ఉన్నారు. సో ఇక్కడ ఉన్న 35,000 సీట్లకు 9,000 సీట్లు ఉన్నాయి కాబట్టి అందరికీ సీట్ వస్తుంటే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే ఫస్ట్ వేలో సీట్ వచ్చిందో, సో ఫస్ట్ వేలో సీట్లు అందరికీ కూడా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ 9,000 మెంబర్స్కు సీట్ వచ్చేస్తాయి. ఇంకా మిగిలిపోయిన ఓన్లీ మనకు 500 వరకు ఉండొచ్చు. సో ఇప్పుడు 9,000 వాళ్ళు అందరూ జాయిన్ అయితే ఇక మిగిలిపోయే సీట్లు ఓన్లీ 500 ఉంటే 500లో అందరికి సీట్లు వస్తుంటే కష్టమే. మంచి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు, నాకు పలానా కాలేజీలో సీట్ వచ్చింది, నేను వెళ్ళిపోతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇక్కడ వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి పారామెడికల్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. దాంట్లో ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అటు సైడ్ వెళ్ళిపోతా ఉన్నారు. డిగ్రీ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి కౌన్సిలింగ్లు అన్నీ కూడా ఎందుకు కావడానికి వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ ఉన్న సీట్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే సీట్ వచ్చిందో, సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా 100% మీకు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి పేమెంట్ అనేది లేదు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇక్కడ ట్యూషన్ ఫీజుకి సంబంధించి కూడా ఒక పేమెంట్ సంబంధించి ఉండవచ్చు, లేకపోతే వేరే అంశం ఎలిజిబిలిటీ ఇస్తున్నా నో ఉన్నా మనం పేమెంట్ అయితే ఏ కాలేజీలో ఇప్పుడైతే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా పేమెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా మనం ఇక్కడ ఫైనల్ ఫేజ్ తర్వాతనే పే చేయాలి. అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఎవరు కూడా డబ్బులు అడగొద్దని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కాపాడుకోండి. ఇక సెకండ్ ఫేజ్లో ఉన్న 500-600 సీట్లకి అందరికి సీట్ వస్తుంటే చాలా కష్టం. కాకపోతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఎక్కడ సీట్ రాలేదు అన్న, నాకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ సీట్ రాలేదు అన్నప్పుడు ఇక మిగిలిపోయినటువంటి ఆప్షన్ ఏంటంటే మొత్తం ఏపీలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అన్ని ఆప్షన్స్ ఏ ఒక్క కాలేజ్ కూడా వదిలిపెట్టకుండా పెట్టడమే. దానివల్ల ఒక సీట్ వస్తుందంటే అది కూడా 100% గ్యారంటీ అయితే ఇవ్వలేము. నేను పదే పదే చెప్పడం కూడా జరిగింది, మనకు చాలా తక్కువ సీట్లోనే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పేసి. సో ఈ విధంగా రిజర్వేషన్ సిస్టమ్ వల్ల, వచ్చిన ర్యాంక్ వల్ల, మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ తక్కువ ఆప్షన్స్ వల్ల కొంతమందికి అయితే సీట్ అనేది రాలేదు. ఇక్కడ బెస్ట్ కాలేజీలో సీట్ రాలేదన్నా, నాకు యావరేజ్ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ కాలేజా, బెస్ట్ కాలేజా, బ్యాడ్ కాలేజా, గుడ్ కాలేజా, చిన్న కాలేజా, పెద్ద కాలేజా అనేది ఫస్ట్ మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సీట్ రావడం అనేది పెద్ద గగనంగా ఉంది. అలాంటిది ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ చదవాల్సింది మీరే. ఇప్పుడు ఏదో పెద్ద కాలేజీలో వచ్చినంత మాత్రాన వాళ్ళు చదవకపోతే జాబ్ ఇవ్వరు. అదే విధంగా మీరు చిన్న కాలేజీలో వచ్చేసి మంచి టాప్ ర్యాంక్ తీసుకొని మంచి మార్క్స్ తీసుకొని వస్తే డెఫినెట్గా ఇక్కడ విత్ ఇన్ ది కాలేజీలు క్యాంపస్లో కండక్ట్ చేసే ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయినా కాకపోయినా రేపు ప్రొద్దున బయటకు వచ్చేసి ఆఫ్ క్యాంపస్లో కూడా మంచి జాబ్స్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరే నమ్ముకోండి, కానీ కాలేజీని అయితే నమ్మకండి. అంటే నమ్మకండి అంటే ఎడ్యుకేషన్ పైన నేను మీకు ఒక అవగాహన చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప మనం చదివే చదువు పైన డిపెండ్ అయి ఉంటుంది జాబ్ రావడం రాకపోవడం. సో కాలేజీ అయితే ఏం చేయదు. మంచి కాలేజీలో చేరిన వాళ్ళైనా సరే, ఇటు యావరేజ్ కాలేజీలో చేరినైనా సరే చదవాల్సింది మనమే అనుకొని చెప్పేసి బాగా చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక సెకండ్ ఫేజ్ పైన అయితే ఎంత ఓప్స్ ఉన్నాయంటే సీట్ రాని వాళ్ళకు కేవలం 5% ఓప్స్, సీట్ వచ్చిన వాళ్ళకు ఒక్కొక్క 7%,
8% ఓప్స్ అంతే. ఇక ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి. మిగిలిపోయిన సీట్లే 500-600 కూడా ఉంటే ఉండేవు, అంటే జాయిన్ అయ్యి జాయిన్ కాక అలా మిగిలిపోయిన సీట్లు కూడా చెక్ చేసుకుంటే మనకు వచ్చేసి 500-600 సీట్స్ ఉంటే లేదు. సో కాబట్టి ఇక సెకండ్ ఫేజ్ పైన మనకు పెద్ద ఓప్స్ అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇది మొత్తం ఏదైతే నేను చేసినటువంటి అనాలిసిస్. ఇది ఆల్రెడీ ఇంత ముందే మనకు కౌన్సిలింగ్ కంటే ముందే కూడా చెప్పాను, మనకు చాలా తక్కువ సీట్లు ఉన్నాయండి, బైపీసీ వాళ్ళకు షాకింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొంతమంది అవగాహనతో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారు, కొంతమందికి అయితే సీట్ వచ్చేసింది. 30,000, 40,000, 50,000 వచ్చిన వాళ్ళు కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. 10,000, 20,000 కూడా సీట్ రాని కేసెస్ ఉన్నాయి. ఎవరికి సీట్ వచ్చింది, ఎవరికి రాలేదు. సో మీ ర్యాంకు అదేవిధంగా మీకు సీట్ వచ్చిందా, అన్న నాకు 10,000 సీటు, నాకు సీట్ నాట్ అలాటెడ్, అన్న నాకు 50,000 సీట్ అలాటెడ్, ఈ విధంగా అలాట్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా నేను చేసే వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తాను చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, నలుగురికి షేర్ చేయడం, కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.